మెద్దపల్లు అంగరంగ వైభవంగా గాయత్రి విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు, అలరించిన చిన్నార్ల సాంస్కృతిక కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఉపాధి అవకాశాలను ఉపయోగించుకుని మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించాలి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. కళాకారుల నృత్యాలు డప్పుల ధరవుతో దద్దరిల్లిన పెద్దపల్లి జిల్లా కేంద్రం. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ కాక వెంకటస్వామి కుటుంబానికి ఇస్తే చిత్తుగా ఓడిస్తామని మాదిగ ఐక్యవేదిక నాయకుల హెచ్చరిక. ప్రజావనిలో వచ్చిన ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి, సంబంధిత అధికారులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశం. పెద్దపల్లి పట్టణంలో కొనసాగుతున్న గృహజ్యోతి జీరో బిల్లుల పంపిణీ కార్యక్రమం. జీరో బిల్లు రాని అర్హులైన విద్యుత్ వినియోగదారులు ఆందోళన పడవలసిన అవసరం లేదన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీమాన్. వార్షిక జాతర వేడుకలకు ముస్తాబైన రచ్చపల్లి సంభమూర్తి దేవాలయం, భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న నిర్వాహకులు. పెద్దపల్లి మండలం రంగాపూర్లో ఘటన, భర్త చేతిలో భార్య హతం. రాగినేడు గ్రామంలోని స్వయంభూ శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించిన ఆలయ కమిటీ చైర్మన్ పోతరాజుల భూమయ్య. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారి మూలమలుపుల వద్ద జీరో స్పీడ్తో ప్రయాణించాలి, వాహనదారులకు సూచించిన పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు.